చుట్టూ భజన పరులు ఎందరూ ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారి మాటలు నమ్మరు. వాస్తవానికి ఆయన గుడ్డిగా ఎవరినీ నమ్మరు. కేవలం పనిని మాత్రమే నమ్ముకుని నాయకుడు చంద్రబాబు. అందుకే ఆయన ప్రతి విషయంపైన సొంత సర్వేలు చేయించుకుంటారు. వాటి ఆధారంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యకర్తల దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరి పనితీరుపై ఖచ్చితమైన సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది. అందుకే సీఎం అంత ధీమాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లేటెస్ట్గా మంత్రులు అధికారుల పనితీరుపై సీఎం ఓ సర్వే చేయించారు. అందులో భలే ఆసక్తికరమైన ఫలితాలే వెలుగుచూశాయి. మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ముఖ్యంగా ఎన్ని ఫైళ్లు చూస్తున్నారు, ఒక్కో ఫైలు ఎంతసేపట్లో క్లియర్ చేస్తున్నారు అనే వివరాలతో చంద్రబాబు ఈ తాజా సర్వే చేయించారు. ఈ సర్వే ఫలితాలను చంద్రబాబు ఓ సమావేశంలో వెల్లడించారు. వాటిని చూసి మంత్రులంతా షాక్ అయ్యారట. అంతగా ఆశ్చర్యపోవాల్సిందేంటంటే మంత్రులందరిలోనూ ఫైళ్ల క్లియరెన్స్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దూసుకుపోతున్నారట. చినరాజప్ప, కళా వెంకట్రావు, లోకేష్, కామినేని శ్రీనివాసరావు వంటి మంత్రులు తమ వద్దకు వచ్చిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసేస్తున్నారట. ఇంకా కొందరు మంత్రులు మాత్రం ఫైళ్ల క్లియరెన్స్లో వెనుకబడ్డారట. వెనుకబడిన జాబితాలో ఆదినారాయణ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు వంటి వారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అయితే ఫైలు వచ్చిన 2 గంటల్లో క్లియర్ చేస్తూ అందరిలోనూ టాప్ ప్లేస్లో నిలిచారట. ఇక ఆలస్యంగా క్లియర్ చేస్తున్న వారిలో గంటా శ్రీనివాసరావు 15 రోజులు, ఆదినారాయణ రెడ్డి 27 రోజుల పాటు పెండింగ్ పెట్టేస్తున్నారట. మంత్రులతో పాటు అధికార తీరుపైన సర్వే ఫలితాలు వచ్చాయి. ఐఏఎస్లలో ఉదయలక్ష్మి టాప్ ప్లేస్లో ఉంటే అనిల్ చంద్ర, పునీట లాస్ట్ ప్లేస్లో ఉన్నారని తెలిసింది. వాస్తవానికి చంద్రబాబు మంత్రులను తమ వద్దకు వచ్చే ఫైళ్లను చాలా త్వరగా క్లియర్ చేయాలని చెప్తున్నా చాలా మంది మంత్రుల పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.